వీరమరణం పొందడం ఖాయం అంటయ్యా. ఆ వీరభద్రానికి కబురు పెట్టండి, కోట్లు పట్టండి, కొనేయండి. నేను ఒక 5 కోట్లు ఇస్తాను, నామినేషన్ విత్డ్రా చేసుకో. 5 కోట్ల నేను తేడా వస్తే నేను చూసుకుంటాను. ఎందుకు అందరూ వెళ్ళు, వీరయ్య బ్యాగ్ ఇస్తాడు, వీరభద్రం ఇంటి పట్టుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పి. వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు చూసి నాకు ఫోన్ లో అప్డేట్ ఇయ్యాలా. కారు పట్టేసుకున్నాడు, కారు తొక్కిపోయిందా, స్వరాజ్ పట్టేసుకున్నారయ్యా, తప్పిసులు పారిపోతున్నాడయ్యా. 5 కోట్లు రాయి అంటే అమ్మా 5 కోట్లు అసలు తప్పేశాడా? ఒరే లడ్డూగా, ఇప్పుడు దాకా చెప్పిన కథ వాళ్ళు చెప్పిన కథ, ఇప్పుడు జరుగుతుంది చూడు అసలు కథ. వచ్చిన బండిని వచ్చినట్టు ఆపేయండి. అలాగే సార్. అందిని కాడక దోచేయండి, అర్థమైందా? అలాగే. ఎవరున్నారు తెలిసినా వెనకాల? ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నాడు. బండి పోలీసులు పట్టుకున్నారా? ఎమ్మెల్యే గారు ఒకసారి ఫోన్ కొట్టు, ఏంటో ఫైన్ గీన అన్నారు. మాధవరావు పోలీస్ వస్తున్నారా? నా కోరికలు ఎవర్రా? ఎమ్మెల్యే గారు అంటయ్యా. ఎమ్మెల్యే కారు, అందులో ఉన్న బ్యాగ్, అందులో ఉన్న 5 కోట్ల గురించి రా. నేను ఎందా నుంచి చేసేది? 5 కోట్ల నువ్వు ఎక్కడున్నప్పుడు ఐస్క్రీల్ కాడికి వస్తున్నా అర్జెంట్ గా, నువ్వు అక్కడికి ఒకసారి రా, కనపడుతుంది. బయలుదేరుతా. డబ్బు పోయిందని ఫోన్ చేసి చెప్పింది నువ్వేనా? నేనే సార్, నేనే సార్. డబ్బులు పోలీసులకి మారేది. పోలీసులు పట్టుకుపోయాడు. చెప్పు, సరిగ్గా గుర్తొచ్చుకుని చెప్పు. సార్, నన్ను అనుమానిస్తున్నారా? నమ్మకానికి అమ్మలాంటి అంబిక అగరబత్తి లాంటి వాడిని నన్ను అవమానిస్తున్నారు సార్? మీరు అగరబత్తి లేదు, అలంకాయ పత్ర లేదు, ఎన్ని చూడలేదు ఇలాంటి. సార్ ఏంటి మీ సంగతి? సార్ అయ్యా కనపడకుండా మీరు కూర్చోండి అయ్యా. అయ్యా సింగంబాబు ఆయన గడిపోయిన ఆవేశం లేదు అంటున్నారు అయ్యా. మీరు ఏం పట్టుకోండి అయ్యా. ఏంటి ఆవేశం? మీరు పెద్దాన్ని నన్ను అనుమానిస్తారా? ఇదో సరే సార్, వీటితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. వేరేగా నువ్వు పక్కకుండు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నిజం చెప్తే వదిలేస్తా, అబద్ధం చెప్తే చంపేస్తా. నిజం చెప్తావా చస్తావా? చెబుతానయ్యా. స్వరాజ్ కారులో డబ్బు తీసుకెళ్తున్నాడు, దాన్ని పాలయ్య. రాజు బ్యాగ్ బాడే వెళ్ళిపోతుండే. ఆ బ్యాగ్ కడిగి వెళ్ళినయ్యా. ఏంటి అని చూశానయ్యా. ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బేనయ్యా. ఆ డబ్బు చూడగానే ఆశ పుట్టిందయ్యా. ఏదో రకంగా ఈ డబ్బులు కొట్టేయాలని దురుబుద్ధి పుట్టిందయ్యా. నార్మేట్ నమ్మకస్తుడు పనిచేస్తున్న స్వరాజ్యనే నమ్మలేదు. రేపు వద్దు నా పరిస్థితి కూడా అంతే కదా అని ఏదో రకంగా ఈ డబ్బు కాజేయాలని ఆశ పుట్టిందా. అయ్యా అయ్యా అయ్యా, కారు డబ్బు దొరికైందయ్యా. స్వరాజ్ని పోలీసు పట్టేసుకున్నారయ్యా, తప్పించి పారిపోతున్నాడయ్యా. నా వైపోతున్నారయ్యా, నేను కూడా పారిపోతున్నానయ్యా. ఉంటానయ్యా, ఉంటానయ్యా. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి పని మీద ఉంటుంటే ఈ లోపల వెనకాల నుంచి ఎవరు వచ్చి మొత్తం మంది ఇచ్చారయ్యా. నాకంతే తెలిసేదా. నాకంతే తెలుసు. అంటే నీ దగ్గర బ్యాగ్ మిస్ అయింది అన్నమాట. అంతే అయ్యా. అంతేనా? ఏం తెలియదు అయ్యా. నిజమే చెప్తున్నావా? చెప్తున్నాను అయ్యా. నిజమేనా? నిజమేనయ్యా. ఆ డబ్బు ఎవరైతే నీకు తెలియదు? నీకు మొత్తం అందించి పడుకోబెట్టారు. అంతేనా? లేక ఆ బ్యాగ్ ఎక్కడైనా దాచేసి మా ముందు నాటకాలు ఆడుతున్నావు? నిజం చెప్పు. జరిగింది ఇదేనంటావు?
ఇంతకీ హరిగాడేడి సూరజ్ గడేడి అసలు ఏం జరుగుతుందిరా నా వెనకాల? అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేకుండా ఉందిరా. ఏరయ్యా నీ సంగతి ఏంటి అసలు? అయ్యా ఇంతగా సూరజ్ దగ్గర ఉండడం చూసి రమ్మడరా. గమ్ము దగ్గర చూసిరాగా. అలాగే అయ్యా. హలో కానిస్టేబుల్ సార్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎవరో మనోడు డబ్బు డబ్బు అని కలరేస్తున్నాడు. డబ్బు డబ్బు అంట? సరే వాడి ఫోటో ఒకసారి నాకు వాట్సాప్ పంపించు. సరే సార్, ఒకసారి తీసి పెడతాను. సార్ పెట్టానండి. ఎమ్మెల్యే సార్ చూడండి. ఎక్కడున్నాడు? నిజం చెప్తావా లేక బూటు తల తొప్పేక మీద అడిగేసి ప్రాణాలు తీయమంటావా? చెప్పరా చెప్పు. పోయిందా డబ్బు అంతా? పోయిందా? రూపాయి కాదు, 2 రూపాయలు కదరా, 5 కోట్లురా. సార్ మీరు ఒక్క నిమిషం నాకు అవకాశం. అసలు ఏం జరిగింది ఏదని చెప్పరా. మొత్తం వేరే ప్లాన్ ప్రకారం జరిగింది. ఒక్క నిమిషం మీరు ఉండండి సార్, నేను మాట్లాడుకుని ఉండండి. అంతా నువ్వే చేసి వేరే మీద తోస్తున్నావా? నీకు తెలియంది ఏముంది సార్? ఏం జరుగుతుంది అనేది? ఎంత బాగా చూసుకున్నాను, నా సొంత తమ్ముళ్ళనే చూశాను కదరా. ఏంట్రా ఎస్ఐ ఏంట్రా, ఏం జరిగిందిరా? వీరభద్రానికి బ్యాగ్ ఇచ్చి రమ్మని పంపించారు కదయ్యా. నేను కారులో వెళ్తుండగా నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చిందయ్యా, అది నేను విన్నానయ్యా. విన్నానయ్యా? అయ్యా సూరజ్ మీకు చాలా నమ్మకొచ్చారు కదయ్యా, అలాంటి వాడిని అని మనస్తున్నారా? విశ్వాసం గల కుక్కకి ఉపవాసం దగ్గరేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. ఉపవాసం దగ్గరేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. అది విన్నా నా గుండె బద్దలైపోయింది అయ్యా. మీరు రాజును పంపించారన్న సంగతి కూడా చెప్పింది వేరేనయ్యా. అప్పటి నుంచి వేరే చెప్పినట్టే చేశామయ్యా, ఎలాగైనా డబ్బు కాజేయాలనుకున్నామయ్యా. అంతా మేము వేసిన పథకం ప్రకారమే జరిగింది అయ్యా. రాజు చూస్తుండగానే కారులో నుంచి డబ్బు బయటకు వేయడం, తరువాత పోలీసులకి దొరికిపోవడం, తరువాత బ్యాగులో డబ్బు చూసి ఆశ పుట్టిన రాజు ఎలా అయినా డబ్బు కాజేయాలనుకున్నాడయ్యా. అందుకే మీతో ఫోన్లో డబ్బు పోయిందని చెప్పి మరీ నమ్మించాడయ్యా. అంతా మేము అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందయ్యా. మీతో ఫోన్ మాట్లాడుతామంగానే ఆ బ్యాగ్ మేము కాజేసామయ్యా. మేము కారులో వెళ్తుండగా అనుకోకుండా యాక్సిడెంట్ అయిందయ్యా. దెబ్బకి కదంతా అడ్డం తిరిగిందయ్యా, ఇలా దొరికిపోవాల్సి వచ్చిందయ్యా. మొత్తం వేరే పట్టి పోయి ఉంటాడయ్యా. వేరేగారి పట్టి పోయాడా? అయ్యో పెట్టావా పెట్టావా, లక్ష్యం చేయని పెట్టావా, రారా
రారా నా మిత్రుడా, నా మనవడా, నా ముద్దల తాత, తెచ్చా నువ్వు అడిగిందంతా తెచ్చా. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించలేదా? నా కోసం ఉండి పెడతావా పేత? నీకు ఇష్టమని పేతల కూడా వండుతాను రా తాత. ఇదిగో చూడు తాత, కాగితం కాదు రంగు మొక్క కాదు, పిచ్చోడి రాజులు కూడా చేస్తుంది. చూడు తాత, నీ కోసం తెచ్చా తాత. ఇది ఉంటే కడుపు నిండుద్ది, కష్టపడితే అండే నిండుతుంది తాత. ప్రేమకైనా పెళ్లికైనా అదే కారణం, ఇది లేకపోతే ఏది లేదు తాత. ఏమీ లేదు, బంధమైనా బంధుత్వమైనా నిలబడాలంటే అన్నిటికీ ఇదే కావాలి తాత. ఇది మనిషిని మృగాన్ని చేస్తుంది, మనలో మానవత్వాన్ని చంపేసింది తాత. తాత ఇది ఉంటే జాలి తెలియదు, జాతి అంతా కన్నా తెలియదు. తాత నీకు తెలుసా, ఇది మన ఇద్దరి మధ్య గొడవల కాడ పెడతాదేమో కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి తాత. తాత తాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తాత. ఇప్పుడు మనం కోటేశ్వరం. అవును తాత, అవును తాత, కూసేపు ఉండబడదావా మనం? అవును తాత, దీనికి కులం లేదు తాత, మతం అంతకన్నా లేదు. ఇది ఉంటే అందరూ మన వాళ్ళే, మన వాళ్ళే అందరూ అయిన వాళ్ళే తాత. మనల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఇది ఉంటే మన చుట్టూ చేరతారు, మనం తప్పు చేసినా ఉప్పని పొగుడుతారు రా తాత, ఉప్పని పొగుడుతారు. అన్నిటికీ మూలం ధనం, మూలం ఇదో. నేను నీకు ఇబ్బంది లేదు, పదైన పదం వెళ్ళిపోదాం తాత. ఎవరు రాకుండా జాగ్రత్తగా రా తాత. గోడ దగ్గర మన ఆడ ఉంటాడు, అతనికి డబ్బిచ్చేసి చెక్ పోస్ట్ జరిగింది. జాగ్రత్త. అసలు వేరే మనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? నీకు అన్ని కంగారా, కూర్చోడు. సరే వేరే డబ్బులు మన బయటికి వెళ్ళొద్దా.
దొంగన కొడుకులు కట్ట మీరు చెప్తాను కదా. అదే సార్ చెప్తాయి. Subscribe Chalanchitra Creations. Please subscribe Chalanchitra Creations.